నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. ఈరోజు అమరచింతపట్నంలో దేశాయి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశాయి ప్రకాష్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో దేశాయి ప్రకాష్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. వనపర్తి సోను సుదుద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో ప్రకాష్ రెడ్డి 67వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వృద్ధులకు నూతన వస్త్రాలను అందించి వారికి పండ్లు స్వీట్లు ఎనర్జీ జ్యూస్లు అందచేయడం జరిగింది. అనంతరం వనపర్తి చేయూతు అనాథాశ్రమంలో పిల్లల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. వారిచే కేకులు కట్ చేయించి వారికి పండ్లు జ్యూస్లు స్వీట్స్ దుప్పట్లు అందచేయడం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. మానసిక వికలాంగులు మతి స్థిమితం లేని వారికి పేద వృద్ధులకు దుప్పట్లు నూతన వస్త్రాలను అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా అమరచింత ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ దేశాయి ప్రకాష్ రెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా యూత్ కన్వీనర్ దేశాయి ప్రకాష్ రెడ్డి సేవా సమితి అధ్యక్షులు సయ్యద్ కలాం పాషా సర్దార్ బేగ్ రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. नहीं नहीं तुम्हें दो भाई दो एक मिनट एक मिनट एक मिनट भाई అనంతమ్మా ఇక్కడ చూడు. దాదా ఇక్కడ బాయినది